ఈ డైరెక్టర్ అయితే వీడు సినిమా అయిపోతుంది ఫోన్ చేసేవాడు. ఎలాగంటే వాళ్ళకి అర్థమవుతుంది కొంతమందికి. వాడు నా దగ్గరే అక్షర అభ్యాసం చేసి 3 సంవత్సరాలు పనిచేశాడు. వాటి తర్వాత నేను సినిమాలు ఆపాను, ఏదో ఎక్స్పోర్ట్గా దానికి వెళ్ళి కొంతకాలం. అప్పుడు ఆ పక్క జాబ్ పోయాడు, అక్కడ 14 సినిమాలు పనిచేయాడు. మంచి ఆడికాడికి ఏదో అయింది, అయినా డైరెక్టర్ అవుతున్నాడు. ఆడికి ఆడికి వెళ్ళి ఆడికి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి సినిమా అయిపోద్దని చెప్పేవాడు. వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు కర్మ తప్పది. ఇటువంటి అధివేశాలు వేసి క్యారెక్టర్లా కనపడుతున్నాడు. ఈ మొఖం చూస్తుంటాను, జానీ మొఖం చూస్తుంటాను. అంచేత ఆ అమ్మాయికి న్యాయం జరిగేటట్టు చేయండి. అదే సేమ్ టైం అతను ఆపడానికి మీరు ఎవరు అన్నాను. నో, ఇట్స్ నాట్ కరెక్ట్. కోర్ట్ ఆల్సో వై విల్ స్టాప్. అదే చైల్డ్ దాని కింద బుక్ చేస్తూ ఉన్నారు. చైల్డ్ దానికి ఏం చేసింది అప్పుడు 16 ఏళ్ళు చైల్డ్. అది 16 ఇయర్స్, 17 ఇయర్స్ వాడు రేప్ చేస్తే ఈ 17 ఇయర్స్ ఎక్కడెక్కడ వర్తిస్తుంది? ఆయన కూడా వృద్ధి చేయాలని గొడవ పెట్టాం మరి ఢిల్లీలో రేప్ అయినప్పుడు. మరి ఆడుకో రోడ్డు ఇరుకో రోడ్లు ఉన్నట్టు 16 ఏళ్ళు టోటల్ ఏళ్ళు పెట్టి కొడుతున్నాయి. ఈరోజు 13 ఏళ్ళ అమ్మాయికి సమాధానం చెప్పలేము మనం కదా. అంచేత అవన్నీ కాదు, కానీ రూల్ ప్రకారం వెళ్ళాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ అమ్మాయికి న్యాయం జరగాలి కాబట్టి వీళ్ళు ఒప్పుకో. ప్లస్ అక్కడ యూనియన్ కరెక్ట్ చేయాలి ముందు. వీళ్ళు వెళ్ళినెవరు? యూనియన్ కూడా దింపాలి. నేనైతే యూనియన్ కూడా దింపుతాను లోపలికి. వీళ్ళ వల్లనే జరుగుతుందని ఎందుకు వెళ్ళలేదు? మెంబర్షిప్ ఎందుకు వరవు నువ్వు? ఇది వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? నేను ఎంతమందికి ఇప్పించాను డ్యాన్స్లో, కౌంట్లెస్ ఇప్పించాను మెడ్రాస్లో. ఫోన్ చేస్తే ఇచ్చేవారు. అప్పుడు ఇంత డబ్బు ఉండేది కాదు, ఇప్పుడే ఈ మధ్యనే అయిపోయింది. ఇప్పుడు 3.5 లక్షలు, 2.5 లక్షలు అలాగనమాట. ఈ అమ్మాయి కట్టలేని పొజిషన్ ఎందుకు ఉంటుంది? ఇన్ని సినిమాలు చేసి జానీ తోటి అన్లెస్ ఆ అమ్మాయికి వచ్చే డబ్బులు ఇటు తినేసి ఉంటే తప్ప ఆ ఎలిగేషన్ లేదు. అది అది చేయడు. ఎందుకంటే వాళ్ళకి చాలా బాగా హైలీ పెయిడ్ అయిపోయాడు కదా. సల్మాన్ ఖాన్కి, షారూఖ్ ఖాన్ అలా చేస్తున్నాడు. ఎందుకు చేస్తాడు? బయటికి వెళ్ళిపోయి కొంచెం దూరంగా మాట్లాడుతుంటాడు షారూఖ్ ఖాన్ తోటి. ఇటు తట్టుకోలేడు అనమాట. అందరు డాన్స్ డైరెక్టర్ల దగ్గర ఉంది, అందరు డైరెక్టర్ల దగ్గర కూడా ఉంటుంది. డైరెక్ట్ చేస్తూ ఉంటాడు. వీడికి అసోసియేట్ అనుకున్నవాడు రంజిత్ మారుతాడు అనుకో, అస్తమాన్ మారితే ఆయన ఇన్ని పెడుతున్నాడు అనుకో, ఎలా ఉంటుంది? ఇటు భయాస్తూ ఉంటుంది. ఇన్సెక్యూరిటీ. సినిమా ఫీల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. ఎక్సెప్ట్ మీ, ఐ డోంట్ కేర్. నేను చెప్పినట్టే వినాలి మీరు. ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ టు బి లైక్ దట్. దే హావ్ టు స్టాండ్ లైక్ దట్. అలా ఎందుకున్నానంటే దట్ ఈస్ మై స్టైల్. నేను అనుకున్నట్టే ఉంటుంది సినిమాలో. వాళ్ళ డ్యాన్స్ డైరెక్టర్ అనుకున్నాడు ఉండదు. నేను ముందే చెప్పేస్తాను, నేనే చెప్తాను డ్యాన్స్ డైరెక్టర్ సార్ మీకు దాన్నే మీరు చేయాలి. శివశక్తి ధన్యవాడు. ఇప్పుడు డ్యాన్స్ చేయాలి, అది చేయాలి, అక్కర్లేదు, సైకిల్ మీద వెళ్తూ ఉంటారు చెప్పాం. తర్వాత డ్యాన్స్ చేయాలి. ఇక వాళ్ళు వస్తారని చెప్పేసి ఆ డ్రెస్సులు నేనే కుట్టించాను. నా ప్రతి సినిమాలోనూ నా దగ్గర పనిచేసిన అందరూ తెలిసేది. నా ప్రతి సినిమాలో నేనే డిజైన్ చేస్తాను. నేనే ఆల్మోస్ట్ 75% కంపోజ్ చేస్తాను డ్యాన్స్ కూడా. ఇలా ఉండాలని అక్కడ అందమైన స్టెప్ వేయిస్తాను. ఎక్కువ చేసేయకూడదు. వాళ్ళు రూపాయి ఇస్తే రూపాయి చేయబడ్డారనమాట. రూపాయికి 10 రూపాయలు చేయొద్దు అంటారు. అదేందా? అందుకనే నా పాటలు డిఫరెంట్గా ఉంటాయి. చిరంజీవి పాట తాడైతే ఫుల్గా వేసేంత డ్యాన్స్ చేస్తూ ఉంటారు. నా దాంట్లో అలా ఉండదు. చిన్న డ్యాన్స్ చేస్తారు, మళ్ళీ అక్కడ కాఫీ తాగుతూ ఉంటారు, రైలు వెళ్తాడు, నెక్స్ట్ మళ్ళీ నైట్ ఎక్కడ జాయిన్ చేస్తూ ఉంటారు, దాన్ని ఏదో గెలుతాడు, మళ్ళీ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. వాచ్ ఎనీ ఆఫ్ మై మూవీస్. నా సినిమాలు అన్నీ అలా ఉంటాయి అని చెప్పి పెద్ద డ్యాన్స్ డైరెక్టర్లు అందరూ తీసుకెళ్ళి ఊరిని కూర్చోబెడతాను. నేను తెలిసిన వాళ్ళు అందరికీ తెలుసు, ఇంక్లూడింగ్ ప్రభుదేవ. టైం సినిమాలు చూడండి, పాటలు ఒక్క పాట తప్పితే ఫుల్ డ్యాన్స్ అయ్యే ఉండదు, ప్లస్ డ్యాన్స్ ఉంటూ ఉంటుంది. అని లేక నేను భయం టెలింగ్ ఇస్ అందరు డైరెక్టర్లు అలా ఉంటారు. డ్యాన్స్ డైరెక్టర్ వదిలేస్తారు, అక్కడ వీళ్ళకి ప్లస్ వదిలేసినంత మాత్రం మామూలుగా ఉండే సాంగ్ చాలా బాధిస్తారు. హీరో కూడా ఇప్పుడు ఉన్న హీరోలు కూడా కొంతమంది డ్యాన్సర్లు డ్యాన్స్కి బాగా వచ్చినవాడు. ఇప్పుడు బన్నీ అనగా చిరంజీవి బెస్ట్ అనుకోండి. దాని తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్కే సరిగ్గా రాదు. రాని దాంట్లో కూడా బాగా చేయిస్తారు అతని బాడీ లాంగ్వేజ్కి. అంచేత డ్యాన్స్ డైరెక్టర్లు డెఫినెట్గా చాలా బాగా హోంవర్క్ చేస్తారనమాట. నేను ఎందుకంటే నేను నాది ఒక టైప్ ఆఫ్ జాడ్యం నాకు. నేను నాకు మ్యూజిక్ బాగా తెలుసు. ఇక్కడ ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఆ కథలో ఎలా ఉండాలని నేను ఇన్వాల్వ్ అవుతాను అనమాట. అలాగని చెప్పేసి వాళ్ళు వాళ్ళకి చెప్తే చేస్తారు. ఇక్కడ ఎలా ఉండాలి, ఎలా ఉండాలంటే వాళ్ళు వదిలేయాలి. భయం నాకు చెడవాడతారు అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకుంటారు, నా సినిమాలు చూడండి, ఇది ఐ లవ్ యూ అంటే ఇంకొక మళ్ళీ నువ్వు కదరా నేనని వస్తాడు. చిన్నపిల్లడు అని వస్తాడు ఐ లవ్ యూ అని. ఇవన్నీ మరి ఇళరాజు చెప్తే ఇలా చూసేవాడు మామూలుగానే వికారం. ఏదో మధ్యలో అలా ఉంటుందని చెప్పాడు అనమాట. ఆయన చేసేవాడు, చెయ్యాలి. నువ్వు ఇళరాజు అయితే అడకలు ఎవరైతే దట్ ఈస్ గీతాకృష్ణ అంతే.
నా క్రియేటివిటీని మించి నేనే వెళ్ళను ఎక్కడికైనా, నన్ను నేనే నమ్ముకోను. దట్ ఈస్ ద ఈ టైప్ ఆఫ్ డైరెక్టర్లు కొద్దిపోతు ఉంటారు. ఓకేనా? ఏమో అంటాడు చేసిన ఈ నాలుగు సినిమాలు తడ్డుదండి నా కొడుకు అని చెప్పేసి. నేను ఎన్ని సినిమాలు చేశానది వికీపీడియాలో వెళ్ళి చూసుకోండి. నేను ఎన్ని యాడ్స్ చేశాను, నేను ఎంతమందిని ఇంట్రడ్యూస్ చేశానది ఆన్లైన్లో చూసుకోవాలి. కానీ ఆడు ఎవడో తట్టుకున్నాడు అనమాట, నేను అలా మాట్లాడుతుంటాను ఆ దవడ ఇది దవడ కొత్త నా కొడకలేరని చెప్పేసి. ఐ డోంట్ లైక్ దెమ్ అట్ ఆల్. నా ఓన్ ఛానల్లో కూడా నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ చేసుకో. నువ్వు చేస్తే ఉడకాలి, చేయకపోతే ఉడకాలి. నేను మాట్లాడేది విని నేర్చుకుంటానంటే నువ్వు చేసుకో అంతే, తప్పితే నేను బెగ్ చేసేది ఏంటి? ఇలా బెగ్ చేయకూడదు. నేను ఇందాక విజయ్ దేవరకొండ గురించి చెప్పినప్పుడు ఇది చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు చెప్తానంటే దట్ ఈస్ మై స్టైల్ అంతే. అర్థమైందా మీకు? ఇక్కడ జానీ మాస్టర్ని తప్పించడానికి ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. అలాగైతే అన్నీ వస్తాయి బయటికి, అందరూ వస్తాయి. అమ్మాయి ఇంకా కష్టమని చెప్పకూడదు. తెలుగు సినిమాలు ఫ్లూ అని వెళ్ళిపోయింది. ఒక హిందీ యాక్ట్రెస్ పెద్ద హీరోదే, మరి ఇంకెందుకంటే ఝాన్సీ ఏదో మాట్లాడేస్తుంది. వాట్ కెన్ యూ డూ? వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? డూ జస్టిస్ టు లాట్ ఆఫ్ పీపుల్. అలా చాంపరేజ్ చేయగలదు. వాట్ చాంపర్ కెన్ డూ ఇట్? అని ఎవడో టీవీకి వెళ్ళి భరద్వాజని, మీరు కొంచెం ఎన్నవాళ్ళే, నేను ఎన్నవాళ్ళు ఒకటి భయపడిపోతాను, నేను ఎన్నవాళ్ళు లేదు, రమ్మన్నారు వచ్చాను అన్నాడు. ఎక్కడ నేపథ్యం ఎవరికంటే భయం, ఏం చేయగలరు మీరు? నిజంగా ఎన్నవాళ్ళు అయితే ఎక్కడికి వెళ్ళిపోతుంది కేసు? అంచేత అతనికి హాని జరగకూడదు, ఆ అమ్మాయికి హాని జరగకూడదు. అతన్ని ఎవడో ఆపలేరు. ఆర్ యూ టు సల్మాన్ ఖాన్ ఇస్తాడు, షారూఖ్ ఖాన్ ఇస్తాడు, ఆర్ యూ టీ ఇస్తాను. మీరు ఎవరు చెప్పలేరు. ఇలియారేనే పెట్టుకుంటా ట్రై చేసింది, దాని తర్వాత ఎవరు చెప్పారు లాగానే బ్యాన్ చేసేటి. బ్యాన్ చేయటువంటి ఒక యాక్ట్రెస్ని బ్యాన్ చేయటువంటి ఎవడు బ్యాన్ చేశాడు? చాంబరా హైదరాబాద్ వాళ్ళు చెప్పారు. రిలీజ్ అప్పుడు గొడవ పెడతా పెట్టినా చూద్దాం. నేను ఎంతకంటే పెద్ద గొడవ ఫేస్ చేశాను కర్ణాటకలో కాఫీ షాప్కి దర్దర్ లాడించాను. మళ్ళీ అయినా థియేటర్లు కాల్చేశారు, థియేటర్లు గొడవ పెట్టారు. ముఫ్సిల్లో కర్ణాటక సినిమా రిలీజ్ కాకూడదని కాఫీ షాప్ దాని పేరు కాఫీ బార్. అక్కడ కాఫీ షాప్, అక్కడ కాఫీ షాప్, కాఫీ బార్ ఒప్పుకోలేదు వాళ్ళు. తమిళ్లో నిమిడంగల్ అని పెట్టాం, అంటే నిమిషాలు. ఆ బాంబు నిమిషాల్లో పేలొద్దని. అదే శశాంక్ హీరో అతుల్ కులకర్ణి. నేను ఎందుకు చెప్పానంటే పచ్చళ్ళు ఎందుకు చెప్తానంటే చాంబరం లేదు, గేంబరం లేదు. చాంబరం మనం ప్రొటెక్షన్ కోసం, మన యొక్క మనల్ని సంస్కరించుకోవడం కోసం పెట్టుకున్నాం. మనలో మనం వినాలి. ఇది కాదు కోర్టుకి వెళ్తే మటుకు దే కెనాట్ డూ ఎనీథింగ్, దే కెన్ డూ జాక్. వాట్ కెన్ దే డూ? ఒక నిలబడ్డు మణిరత్నం సినిమాకి రిలయన్స్ వాళ్ళు వెళ్ళారు, ఇన్ని థియేటర్ల కంటే ఎక్కువ రిలీజ్ చేయకూడదు అన్నారు. దిల్సే సినిమాకి ఏదో సినిమా వీళ్ళు చేస్తారు ఎక్కువ థియేటర్లు. చాంపర్ కేసు వేసింది వెళ్ళిపోదకి. వీళ్ళు మళ్ళా ఢిల్లీ నుంచి మళ్ళీ ఇక్కడ పెట్టి క్యాష్ వేసి ఎవరైతే వేసారు ఒక్కొక్కటి 20 కోట్లు కట్టబంది, టోటల్ 25 కోట్లు. అందరం డిజైన్ నాకు తెలియదు నాకు తెలియదు పోయి పారిపోయారు. వీళ్ళు మోకారు కలిగి మళ్ళా చాంబరో చాంబరో కలిపి ఇచ్చేస్తారు. వీళ్ళు చాంబర్ చేస్తే నిలబడాలి. కెన్ యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్ట్? నిలబడాలి. చాంబర్ ఇక్కడ మనం పెట్టుకున్న కొన్ని కొన్ని స్టిపులేషన్స్ కోసం పెట్టుకుని ఒక 24 క్రాఫ్ట్స్ పెట్టుకుని దానికి హెడ్గా చాంబర్ పెట్టుకున్నాం. మనలో మనం గొడవ ఇది దాటి వెళ్ళకూడదు. ఇది దాటి కోర్టుకి వెళ్ళిందంటే ది కెనాట్ డూ ఎనీథింగ్. వాట్ వాట్ ఆర్ యూ బిగ్గర్ దాన్ కోర్ట్? బట్ వాళ్ళు ఎవరు ఈ డాన్స్ డైరెక్టర్ బ్యాన్ చేయడానికి? ఐ విల్ డూ అంటాడు. 100 సినిమాలు వస్తాయి అతనికి. అయ్యా అదేం లేదు కానీ, కాకపోతే ఆ అమ్మాయికి కూడా న్యాయం జరగాలి. ఆ అమ్మాయికి రాకుండా ఇది చేసి ఉంటాడు నా ఊహ. అది జనరల్గా అంతా చేస్తారు చాలా చాలా. ఇది ఒకటి మ్యూజిక్ ఫీల్డ్ ఒకటి, అది ఇంకా ఘోరం. అది ఇంకా ఘోరం. ఒకరినొకరు లాక్కోవడం అది చాలా స్ట్రిక్ట్. ఈరోజు మ్యూజిక్ వాయించి వెళ్ళిపోతే ఆ రోజు ఇచ్చేయాలి అక్కడికక్కడ డబ్బులు. ఈ యూనియన్స్ నేను 40 ఏళ్ళు నుంచి వస్తాను. నేను బాగా వీక్ కల్లా డైరెక్టర్లు ఒకళ్ళే, వాళ్ళు ఏ బాగా ఆడరు. వాళ్ళు కూడా ఈ మధ్యన కొంచెం వాయిస్ చేస్తారు కానీ ఎవరు వాళ్ళ కాపీలు కొట్టేసినా వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళకి ప్రొటెక్షన్ లేని ఏమన్నా ఉంటుంటే మా డిపార్ట్మెంట్ డైరెక్టర్స్ మిగతా నీ నెల్లు స్ట్రాంగ్. ఇవన్నీ కూడా కోర్టుకి వెళ్తే చల్లవంటున్నాను. ట్రేడ్ యూనియన్స్నే పక్కకు పెట్టాడు కేసీఆర్ ఆర్టీసీని. వెల్ జీతాలు అన్నాడు అంతే. వాళ్ళ కాళ్ళ మేరకు వచ్చాడు, కడుపు కాలేది చచ్చిపోతారు జనాలు. అప్పుడు ఇచ్చాడు. ట్రేడ్ యూనియన్స్ అంటే ఒకప్పుడు చాలా గొప్ప, వాళ్ళని దాటి వెళ్ళలేమని వెళ్ళాను తల ముందు. అది కేసీఆర్ అలా చేయాలి అప్పుడప్పుడు. ఒక్కొక్క సీఎం అలా చేస్తేనే దానికి ఒక అర్థ పరమార్థం ఉంటుంది. లేకపోతే ఆడించేస్తారు గవర్నమెంట్ని, ఖజానా ఖాళీ అయిపోతుంది. మహారాజా 6 నెలలకు ఒకసారి చేస్తే పెంచమంటారు.
ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ టు ఆర్గనైజ్ గవర్నమెంట్. తెలుసా మీకు డబ్బులు ఉండవు, జతలు ఇవ్వడం డబ్బులు ఉండవు, సెక్రటేరియట్లోకి నిజంగా పనిచేసే వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఉండవు. సో జానీ మాస్టర్ విషయంలో అమ్మాయికి మట్టుకు డెఫినెట్గా న్యాయం జరగాలి. చాలా కాలం తర్వాత పెట్టింది, చాలామంది ప్రోత్సాహంతో పెట్టింది, అయినా కూడా అమ్మాయికి వర్క్ రావాలి, వర్క్ రావాలని కోరుకుంటాం. అట్ ది సేమ్ టైమ్ అబ్బాయికి కూడా ఎఫెక్ట్ కాకూడదు, బికాజ్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. అది మన మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వకారణం. అది జానీ ఇలాంటి ఒక అన్ఎడ్యుకేటెడ్ ఫెలో